టిడిపి క్యాడర్కు కు భయం పట్టుకుందా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు తమ్ముళ్లను కలవర పెడుతున్నాయా పార్టీ నాయకులు ఏ విషయంలో ఆందోళన చెందుతున్నారు వైసీపీలో జరుగుతున్న పరిణామాలతో వారికి లింక్ ఏంటి ఏపీలో అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా ఇటీవల సీఎం జగన్ కేబినెట్ మీటింగ్ లో చేసిన కామెంట్స్ తో అవుననే వాతావరణం కనిపిస్తోందన్నది ఏపీ పొలిటికల్ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఈ సెగ టీడీపీకి తగిలింది ముందస్తు నిజమైతే ఇప్పటి నుంచే అధికార ప్రతిపక్ష పార్టీలు తమ పార్టీలను బలోపేతం చేసుకోవడంతో పాటు అభ్యర్థుల ఎంపికపైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుంది టీడీపీ అధినాయకత్వం కూడా నియోజకవర్గ ఇన్ఛార్జీలను భర్తీ చేసే దిశగా కసరత్తు ముమ్మరం చేసిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఇదంతా ఓ చర్చ అయితే ఇదే సందర్భంలో మరో కీలక అంశం కూడా టీడీపీలో పదే పదే ప్రస్తావనకొస్తోంది అభ్యర్థుల ఎంపిక క్షేత్రస్థాయిలో ఎవరి పరిస్థితి ఏంటి అనే దానిపై త్వరలో అధికార వైసీపీ ఫోకస్ పెడుతుంది అనేది ఆ ప్రస్తావన సారాంశం ఖచ్చితంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఎనభై మంది వరకు సీట్లు దక్కించుకోలేరని తమ్ముళ్లు చర్చించుకుంటున్నారట ఈ స్థాయిలో సిట్టింగ్ అభ్యర్థులకు టికెట్లు దక్కించుకోకపోవడం అంటే మామూలు విషయం కాదు అయితే ఈ అంశంపై టీడీపీలో వేరే కోణంలో చర్చ జరుగుతోంది వైసీపీ సిట్టింగ్లకు సీట్లు రాకపోవడానికి టీడీపీ నేతల ఆందోళనకు లింక్ ఏంటి అనుకుంటున్నారా చూడండి వైసీపీలో టికెట్లు దక్కించుకోలేని వారు తమ స్థానాలకు ఎక్కడ ఎసరు పెడతారోననే ఆందోళన తమ్ముళ్లలో ఉందట రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో సుమారు నలభై చోట్ల టీడీపీకి ఇన్ఛార్జీలు లేరు అలాగే మరో నలభైకు పైగా నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలను మార్చి వేరే వారికి బాధ్యతలు కట్టబెట్టాల్సిన అవసరం ఉందనే చర్చ తెలుగుదేశం పార్టీలో జరుగుతోంది ఈ పరిస్థితుల్లో వైసీపీలో టికెట్లు రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వస్తామంటే వారిని పార్టీలో చేర్చుకునేందుకు టీడీపీ అధినాయకత్వం సిద్ధంగా ఉంటే అలా వచ్చేవారికే ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు కేటాయిస్తే పరిస్థితి ఏంటి అనే చర్చ జోరుగా సాగుతోంది ఇదే కనుక జరిగితే తెలుగుదేశం పార్టీకి కష్టాలు తప్పవని భావిస్తున్నారట అధికారంలో ఉన్నప్పుడు పక్క పార్టీలో ఉన్నవారిని చేర్చుకున్నారు వారిని అందల మెక్కించడంతో పార్టీ కేడర్ బాగా నీరసించిపోయింది అందుకే గడిచిన ఎన్నికల్లో గట్టిగా పనిచేయలేదని గుర్తు చేస్తున్నారట ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మళ్ళీ అలాంటి తప్పిదాలే చేస్తే టీడీపీ కోలుకోవడం కష్టమని అభిప్రాయపడుతున్నారట అయితే ఈ తరహాలో పక్క పార్టీ నుంచి వచ్చేవారిని చేర్చుకోవడం వారికి టికెట్లు కేటాయించడం వంటివి ఈ దఫా జరగబోవని పార్టీ పెద్దలు స్పష్టంగానే చెబుతున్నారట నియోజకవర్గాల్లో వ్యతిరేకత మూటగట్టుకున్న వ్యక్తులకు టీడీపీ టికెట్లు కేటాయిస్తే పార్టీకి నష్టమన్నది అధినాయకత్వానికి తెలుసని చెబుతున్నారు అందుకే పాత తప్పిదాలు పునరావృతం కాబోవని పార్టీ పెద్దల వాదనగా ఉందట అయినప్పటికీ గత అనుభవాలు పార్టీ అవసరాలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ఏ క్షణానికి ఏం జరుగుతుందోనని తమ్ముళ్ళు ఆందోళన చెందుతున్నారట